యక్షుడు అడిగిన 106వ ప్రశ్న, ఏది కామము? అందుకు ధర్మరాజు ఇచ్చిన సమాధానము, సంసార హేతువే కామము. కామం అనగానే కేవలం లైంగిక కోరికలు మాత్రమే కామము అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ జీవుడు సంసార సాగరంలో జన్మిస్తూ పడే ప్రతి కష్టానికి కూడా కారణమయ్యే కోరికలు కామము అని చెప్పబడును. అంటే సంసారమునకు హేతువు కామము. మానవుడు సంసారంలో చిక్కుకుపోవటానికి కారణం జనన మరణములు. భూలోకమున జన్మించట వలనే జీవుడు సంసారంలో బంధీ అవుతున్నాడు. జనన మరణములకు పూర్వజన్మ కర్మ వాసనే కారణము. వాసన అనగా అలవాట్లు. మన గృహంలో ఒక వంట చేస్తే ఆ వంట యొక్క వాసన కొంత సమయం పాటు ఇంటి నిండా ఎలా వ్యాపించి ఉంటుందో అదేవిధంగా జీవుడు ఒక జన్మలో అలవాటు పడ్డ కొన్ని విషయాల యొక్క వాసన తనతో పాటే ప్రయాణిస్తూ ఉంటాయి. వాటి కారణంగానే పాపకర్మములను లేదా పుణ్యకర్మములను చేయటం మొదలు పెడతాడు. ఇటువంటి వాసన అనగా అలవాట్లకు కారణం కర్మ. కర్మములకు హేతువు కామము. ఇలా వరుసగా ఒకదాని వల్ల మరొకటి ఏర్పడుతూ సంసారంలో చిక్కుకునేలా చేస్తాయి. కనుక కామం వల్ల కర్మ, కర్మ వల్ల వాసన, కర్మవాసన వల్ల జన్మ, జన్మించుట వల్ల సంసారం, సంసారంలో జీవించుట వల్ల మరలా కామము. గమనించినట్లయితే ఇది ఒక వృత్త ఆకారము. ఏది మొదలు ఏది అంతం తెలియకుండా జీవుడు ఈ వృత్తంలో తిరుగుతూనే ఉంటాడు. మరి ఈ సంసార చక్రం నుండి బయటపడడం ఎలా? అందుకు ప్రధాన మార్గం కర్మములను తొలగించుకొనుట. అందుకొరకే మానవుడు జన్మిస్తాడు. కానీ కర్మములను తొలగించుకునే ప్రయత్నంలో మరికొన్ని కర్మములు చేసి పాపపుణ్యములను సంపాదిస్తాడు. పాపకర్మములు మాత్రమే సంసారమునకు కారణమని కొందరు భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి పాపకార్యములు మరియు పుణ్యకార్యములు రెండూ కూడా సంసారమునకు హేతువు. ఆ రెండింటిని తొలగించుకుంటేనే జీవుడు సంసారము నుండి విముక్తిని పొందగలడు. కానీ కర్మములను తొలగించుకునే ప్రక్రియలో మళ్లీ మళ్లీ పాప పుణ్యకర్మములను చేర్చుకుంటూనే ఉంటాడు. కనుక సంసారమునకు హేతువైన కర్మములను తొలగించుకున్నటకు ఏకైక మార్గము ఆ పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము వైకుంఠాధిపతి శ్రీమన్ నారాయణుడి యొక్క కృప. భగవత్ కృప లేనిది ఎంతటి మహాత్ముడైనా ఈ సంసార సాగరం నుండి విముక్తిని పొందలేడు. కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక, భారపు పగ్గాలు పాపపుణ్యములు నేరుపున బోవు నీవు వద్దనక, జనుల సంగముల జక్కరోగములు విను విడువవు నీవు విడిపించక, వినయపు దైన్యము విడువని కర్మము చిన్నదది నీవుటు శాంతపరచక, మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవని వద్దనక. ఇదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను ఉపదేశిస్తూ ఇలా అన్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మములను అనగా సమస్త కర్తవ్య కర్మలను చేస్తూ వాటి ఫలమును నాకు సమర్పించి సర్వశక్తిమంతుడను సర్వధారుడను పరమేశ్వరుడను అయిన నన్నొక్కణ్ణి శరణు పొందము, సకల పాపముల నుండి నిన్ను నేను విడిపించదను, నీవు శోకింపబలదు అని ఈ శ్లోకార్థము. కనుక పాపపుణ్య కర్మములు జీవుడిని సంసారంలో బంధించును. వాటికి హేతువు కర్మములు. కర్మములకు హేతువు కామము. కనుక ఏది కామము? అందుకు సమాధానము సంసార హేతువే కామము. యక్షప్రశ్నల్లోని 106వ ప్రశ్న యొక్క వివరాలను తెలుసుకున్నారు కదండి. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని ప్రశ్నల్ని మరియు వాటి అంతరార్థాలని తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికి షేర్ చేయండి. అలాగే తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన మరిన్ని మంచి వీడియోల కోసం మా తెలుగు ట్రెడిషన్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.